కొరే ప్రోటీన్ ఎంత ఎలాగుందో మామూలుగా అయితే ఉండాలి. ప్రవేశం కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇది చేతపల్లి గాడిబాపన్నమ్మ గుడి దాటిన తర్వాత చేతపల్లి వాగుకి వస్తుంది. వాగుంటే వాగు అయితే చూడండి. మనం ఇప్పుడైతే చేతపల్లి వాగు అయితే చూస్తున్నాం. ఇదైతే చేతపల్లి వాగు చూడండి, అంత ప్రోటీన్ కలుగుతుందా వాటర్. చేతపల్లి వాగు చూసారా అంత ప్రోటీన్ గా. చేతపల్లి వాగు అంత ప్రోటీన్ ఏంటో చూసారా. అయితే ఇవతల పక్క కూడా చూద్దాం. వాగంటే ఇది చేతపల్లి వాగు అయితే చూడండి. ఇప్పుడు మనం చేతపల్లి వాగు అయితే చూడండి, అది వర్షాలు కురిసింది కదా ఫుల్గా. ఇప్పుడు చేతపల్లి వాగు అయితే చాలా మార్నింగ్ అయితే మనకు ఎంత చూడండి చేతపల్లి వాగు. చూసారా వాగు చేతపల్లి వాగు ఎలా వెళ్తుందో ఫ్లోటింగ్. మామూలు ఫ్లోటింగ్ అయితే కాదు, ఇది ఇంకా అందుకంటే వర్షాలు కురిసింది కదా ఇంకా దేవచ్చింది. ఇప్పుడే చూడాలి వాగులన్నీ కూడా, రంపచోడవరం మారేడు మిల్లి ఈ వాగులన్నీ కూడా ఇప్పుడే చూడాలి. చూడండి ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నదో. చూసారా ఇది వాగు చేతపల్లి వాగు అయితే ఇది వాగు చేతపల్లి వాగు. చూసారా ఎలా ఉందో, మామూలుగా ఇది లేదు, ఎంత ఫ్లోటింగ్ వెళ్తుందో చూసారా. మీరు ఇంకా దీని చూపిస్తాను చూడు. చూసారా వాగు ఎంత దూరం ఏముందో. మొత్తం చాలా గట్టిగా అయితే వర్షాలు అయితే కూర్చుంది కదా, మొత్తం ఇవన్నీ కూడా ఫుల్ అయింది. అంత వాటర్ చూసారు ఎంత ప్రోటీన్గా చూడండి, మొత్తం ఇవన్నీ కూడా చూసారా మామూలుగా అవుతుందన్నమాట. చూసారా వాగు ఎంత ఎలా వస్తుందో చూడండి, మొత్తం ఇవంతా చూడండి చూడండి ఎలా ఉందో వాగు. మామూలుగా చూడలేదు కదా చూడండి ఎంత ప్రోటీన్ ఉందో. మామూలు ప్రోటీన్ అయితే లేదు చేతపల్లి వాగు. చేతపల్లి వాగు చూసారా ఎంత ఎలా ఉందో ప్రోటీన్. చూడండి ప్రోటీన్ అయితే మామూలుగా ఉంటుందండి, చూడండి ఎంత ప్రోటీన్. ఇక్కడ ప్రోటీన్ ఎంత ఎలా ఉందో మామూలుగా అయితే లేదు. ఇంకా అక్కడ నిలబడ్డామని నేను కొట్టుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే ఇప్పుడు వరదొచ్చిన దూరం నుంచి చూడాలి కానీ దగ్గరికి వెళ్ళి చూద్దాము అలా అంటే ఏం పని అవ్వదన్నమాట. దగ్గరికి వెళ్ళామనుకో ఆ వేగానికి మనమైతే మొత్తం ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి మనమైతే పడిపోతాము. పడిపోవడం వల్ల ఏ రాళ్ళకి తగిలి మనమైతే దెబ్బతింటామన్నమాట. అలాంటి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రతి వాళ్ళు ఎవరైనా కూడా దగ్గరికి వెళ్ళి లోపల దిగుదాం అవి దిగుదాం అంటే పని అవ్వదు. ఎవరు కూడా చెప్పకూడదు, చెప్పకుండా దూరానికే చూడాలి. ఎక్కడన్నా ఫ్లో అనేది పని మీద అన్నది చెప్పుడు చేయాలి తప్ప లోపలికి వెళ్ళి చేద్దాము దిగుదాము స్నానం చేద్దాం అంటే పని అవ్వదన్నమాట. చేయకూడదు కూడా, చాలా క్యూర్గా అయితే ఉండాలి. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి.
చోటపల్లి వాగుది. చోటపల్లి చోట గాడిబాబనమ్మ గుడి దాటిన తర్వాత చోటపల్లి ఉంటుంది, చోటపల్లి వాగుమట. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది చోటపల్లి వాగు. చూసారు కదా ఎంత ప్రోటీన్ వస్తుందో. మామూలు ప్రోటీన్ అయితే కాదు, చాలా ప్రోటీన్. ఎంత అలా వేగంగా వస్తుందో చూసారా. అవి చేతకళ్ళు కావు మొత్తం అవి అయితే అలా యూవర్స్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్కడ పోయినా పనుల నుంచి ఎక్కడైనా సరే మొత్తం అయితే వచ్చేస్తున్నాయి అంట వాటర్ ఇల్లు అయితే వస్తుంది. చూడండి వాటర్ ఎలా చూస్తున్నారు. బట్టలకి అలవాటు అయిపోయి కదా, అది చూడండి ఎలా దిగురవుతుందా. వాళ్ళు చూసారా చేతులు వాళ్ళు ఎంత బ్రోటింగ్ ఉందా. అంత ప్రోటీన్ అయితే చూసారా. జలపాతం అంటే మామూలు జలపాతం కాదు, ఇది జలపాతం అంటే మామూలు జలపాతం కాదు. అంత ప్రోటీన్ అయితే చూసారా వాటర్ చేతపలు కాదు. ఎదుటి పడుతున్నాయి ఇద్దరు కదా. జలపాతం ఎంత అలా ఉందో చిత్తపల్లి జలపాతం ఇదన్నమాట. మామూలుగా అయితే లేదు జలపాతం అంతా కూడా ఫుల్గా అయితే అయితే ఎక్కడైతే దిక్కకూడదు. మొత్తం దిగామంటే మేము ఉండదన్నమాట, ఎక్కడైతే దిక్కకూడదు. చాలా జాగ్రత్తగా అయితే చూసి అయితే వెళ్ళాలి. మనం అయితే జలపాతం ఉంటే ఇది ఇక్కడ ఎక్కితే రోడ్డు ఆరైతే ఇది మాట లేబడి లేబడి చేతపల్లి పార్క్ ఇది.
ചെടികൾ പാർക്ക് ചെയ്തു. പാർക്കും